అమ్మ బాబోయ్, నటి ప్రగతి రచ్చలేపిందిగా. ఏంటా డ్యాన్సు, ఏంటా స్టెప్పులు, స్టేజ్ మొత్తం రచ్చ రచ్చ చేసి పడేసింది. ఎన్ని రోజులు ఎక్సర్సైజ్లు చేస్తూ యూత్ని ఎంటర్టైన్ చేస్తుందని తెలుసు, కానీ డ్యాన్స్ కూడా ఈ రేంజ్లో చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఏం జరిగింది? తెలుగు సినిమాలు చూసే వాళ్లకు ప్రగతి గురించి చెప్పాల్సిన పని లేదు. తల్లి అత్త పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు జిమ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తూ ఉంటోంది. రీసెంట్గా వచ్చిన F3 మూవీలోనూ హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ తల్లిగా నటించి ఎప్పటిలాగే ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చి రచ్చరచ్చ చేసింది. ఆషాఢం మల్లులు పేరుతో ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి గెస్ట్గా ప్రగతిని పిలిచారు. ఇక ఆమెని జస్ట్ అలా సీట్లోనే కూర్చోబెట్టకుండా వస్తూ వస్తూనే కుర్రాడు బాబోయ్ అనే ఫోక్ సాంగ్కి డ్యాన్స్ చేయమన్నారు. ఇక చెప్పేదేముంది, హైపర్ ఆది ఆటో రామ్ ప్రసాద్తో కలిసి స్టెప్పులేసిన ప్రగతి తనలోని అసలు సిసలు మాస్ని బయటకు తీసింది. పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిన తర్వాత లోకల్ ప్రగతిని బయటకు తీశారని చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఆషాఢం అల్లుళ్ళు ఎపిసోడ్లోనూ అత్తలు అల్లుల మధ్య ఫన్నీ ఫన్నీ టాస్క్లు పెట్టారు, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆషాఢం గురించి అందరూ మాట్లాడుతుండగా సుధీర్ని గుర్తు చేస్తూ రష్మిపై కూడా పంచులేశారు. అక్క బావ అక్కడున్నాడంటూ వర్ష రష్మిని టీజ్ చేసింది. ఇక ఆది అయితే మీ ఇద్దరికి ఆషాఢ మాసం ఓ సంవత్సరం ఉంటుందేమోనని పంచులేశాడు. ఇక పొట్టి నరేష్ అయితే సీరియల్ యాక్టర్స్తో అత్తో అత్తమ్మ కూతుర సాంగ్కి అదిరిపోయే డ్యాన్స్ కూడా వేశాడు. ఇలా ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ ప్రోమో ఎపిసోడ్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ హోస్ట్ సుధీర్ లేకపోవడంతో ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సుధీర్ మళ్ళీ షోలోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి మీలో సుధీర్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంతమందిని మిస్ అవుతున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.